నమస్కారం అండి మనందరికీ తెలుసు ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత వచ్చే ఆదివారం అంటే ఎల్లుండి మన జిల్లాలో కూడా జెడ్పిటిసి ఎంపిటిసి జెడ్పిటిసి 41 ఎంపిటిసి 367 అసనాత సంబంధించి కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి మన జిల్లాలో 8 స్టేషన్స్ లో 12 సెంటర్స్ లో ఈ కౌంటింగ్ నిర్వహించబోతున్నాము దీనికి సంబంధించి ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు అలాగే పిఆర్ఎన్ఆర్డి సెక్రటరీ కమిషనర్ గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టి ఈరోజు మనకు ఉన్న 12 కేంద్రాల్లో సీనియర్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్గా అలాగే ఈచ్ మండల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహించడానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎస్ఎస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అపాయింట్మెంట్ పూర్తి చేయడం జరిగింది ఈ ఎలక్షన్ నిర్వహించడానికి రెండు మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఒకటి మనకి సెంటర్లో ఉన్న రూమ్స్ ఉండాలి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేసుకుంటూ అక్కడ లాజిస్టిక్స్ కౌంటింగ్ కి స్టేషనరీ కానీ ఇంక్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇలాంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్స్ ఏర్పాటు చేసుకుంటూ సెకండ్ ఈజ్ మ్యాన్ పవర్ అపాయింట్మెంట్ అలాగే ట్రైనింగ్ మ్యాన్ పవర్ సంబంధించి మనకి కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ ఆల్రెడీ అపాయింట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది కౌంటింగ్ ఏజెంట్స్ సూపర్వైజర్ కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్స్ ట్రైనింగ్ కూడా ఈరోజు రేపు నిర్వహించబోతున్నాము రెండోది ఈరోజు 3 గంటలకి రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో కౌంటింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ అలాగే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండాలి నోటీస్ ఇవ్వడం వాళ్ళ పేర్లను తీసుకొని మళ్ళీ పాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈరోజు నైట్కి నైట్ పూర్తి చేయడం జరుగుతుంది మూడు ఆస్పెక్ట్స్ ఇప్పుడు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఖచ్చితంగా కౌంటింగ్ సెంటర్స్లో అవుట్సైడ్ ఇన్సైడ్ ఫాలో కావాలి దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఎంతోమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు నా స్థాయి నుంచి కౌంటింగ్ ఏజెంట్ సూపర్వైజర్ స్థాయిలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ స్పెషల్ ఆఫీసర్స్ ఆరో అందు కూడా కోవిడ్ టెస్ట్ అండర్ దే హ్యావ్ టు అండర్ గో కోవిడ్ టెస్ట్ తర్వాత వ్యాక్సినేషన్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళని అలౌ చేస్తాము వాళ్ళు కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో సహకరించాలి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే బందోబస్తు కూడా అంతే అవసరం ఉంది ఎందుకంటే లా అండ్ ఆర్డర్ లేకుండా ఇప్పుడు కూడా ఐడీజీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ క్షేత్ర స్థాయిలో డిఎస్పీ ఎస్ఐ అందరూ కూడా ప్లాన్ చేస్తారు ఇప్పుడు 12 గంటల మీటింగ్లో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వబోతున్నాము సో ఇవన్నీ కూడా చేసినట్లయితే మన జిల్లాలో కౌంటింగ్ కూడా సక్రమంగా తర్వాత పీస్ఫుల్గా జరుగుతుంది మూడోది కౌంటింగ్ అయిన తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో పాటు ఇద్దరే సర్టిఫికేట్కి రావాలి ప్రొసెషన్ జరగకుండా చూడాలని ఎస్సీసీ గారు ఇచ్చిన ఆదేశాలు కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అలాగే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఏజెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు డీటెయిల్ రివ్యూ మళ్ళీ క్షేత్ర స్థాయిలో అవుతుంది రేపు అన్ని విధంగా మధ్యాహ్నం దాకా అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేసి ఎల్లుండి కౌంటింగ్ అన్ని విధంగా సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను